నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ తలవంచదన్న కవిత. కవితకు ఈడీ నోటీసుల వెనుక భాజపా కుట్ర ఉందన్న భారత. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటన్న భాజపా. మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన కేటీఆర్ పారిశ్రామికవేత్తల కోసం సింగిల్ విండో విధానం చేస్తామని వెల్లడి. ఆరోగ్య మహిళా కార్యక్రమానికి హరీష్రావు శ్రీకారం. తొలుత 9 రకాల చికిత్సలు అందిస్తామని మంత్రి. నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాల జారీకి నిరసనగా భాజపా ధర్నా. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఉల్లి ధరల పతనంపై దృష్టి పెట్టిన కేంద్ర వ్యవసాయ శాఖ వెంటనే రైతుల నుంచి కొనుగోలు చేయాలని సేకరణ సంస్థలకు ఆదేశాలు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికపై పాక్ చురకలంటించిన భారత్. కశ్మీర్ లద్దాఖ్ పూర్తిగా భారత్లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టీకరణ. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని పేర్కొంది. హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర బిళ్ళైను కవితకు బినామీగా పేర్కొంటూ ఈడీ నిన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన వేళ తాజా నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. నోటీసులపై స్పందించిన కవిత ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ తలవంచబోదన్నారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తారన్న ఆమె ఢిల్లీలో 10 ధర్నా సహా ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటారని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో రోజు రోజుకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసిన ఈడీ అధికారులు వారి వాంగ్మూలం సేకరించిన వివరాలు తమ దర్యాప్తులో తేలిన ఆధారాల మేరకు కవితను విచారించేందుకు సిద్దమయ్యారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రామచంద్ర పిళ్లైను విచారించిన ఈడీ అధికారులు ఆయన కవిత బినామీ అని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ నేతలకు 100 కోట్ల ముడుపులు ముట్టజెప్పిన సౌత్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థలో పిళ్లై కవిత తరపున భాగస్వామి అని మంగళవారం ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఢిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. గురువారం ఉదయం 11 గంటలకు కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాల్సిందిగా ఈడీ అధికారులు కవితకు సూచించారు. ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు తెలంగాణ తలవంచదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ భారసా పార్టీని లొంగదీసుకోవడం కుదరదని భాజపా తెలుసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో భాజపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్న కవిత దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతామని తెలిపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరిస్తానన్న ఆమె ఢిల్లీలో 10 జంతర్ మంతర్ వద్ద ధర్నా సహా ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను నేరుగా ఎదుర్కోలేకే భాజపా అక్రమ కేసులతో వేధిస్తోందని భారత రాష్ట్ర సమితి ఆరోపించింది. ఆడబిడ్డపై కేసులు పెట్టి ఏం సాధిస్తారని మంత్రులు ప్రశ్నించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ వెన్నులో వణుకు పుట్టిందని చెప్పొచ్చు. మరి కేసీఆర్ గారికి ఉన్న బలహీనత ఏంది? ఒక బిడ్డ కాబట్టి ఆమెకు తెలిసిన వాళ్ళు చేసే వ్యాపారంలో తనకు భాగస్వామ్యం ఉన్నట్టు, తన ప్రమేయం ఉన్నట్టు, తనే చేస్తున్నట్టు అక్రమంగా కేసులు పెట్టి లక్షల కోట్లు దోచుకున్న
అదాని ప్రధానమంత్రి పక్కనే ఉంటాడు, ప్రధానమంత్రి తిరిగే ఫ్లైట్లలో తిరుగుతాడు. ఇది మీరు మీ పతనానికి తీసుకునే గోతి తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ గారు కానీ కవిత గారు కానీ బీజేపీ పార్టీకి సరెండర్ కావాలనేది వాళ్ళ ఆలోచన. మొదలు మాకు నోటీసులు ఇచ్చారు మా కవితమ్మ గారు, మేము సరెండర్ కాలే, ఇంకా విజృంభించాం. ఇప్పుడు సమ్మన్లు ఇష్యూ చేసాం, వాళ్ళు దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇవాళనే ఈడీ నోటీసులు ఇవ్వటం అనేది దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి గాని గౌరవం గాని ఇది అని చెప్పి ఈ సందర్భంగా అర్థమైతా ఉన్నది. దర్యాప్తు సంస్థలిచ్చే నోటీసులతో తమ పార్టీకి ఏం సంబంధమని భాజపా నేతలు ప్రశ్నించారు. కవిత ఎలాంటి తప్పు చేయనప్పుడు నిర్భయంగా విచారణ ఎదుర్కోవాల్సింది పోయి భయపడాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించారు. నీకోసమా, నీ కుటుంబం కోసమా, లేకపోతే తెలంగాణ సమాజం కోసమా? అంటే మీరు చేసే దొంగతనాలు అనగా అందరికీ తెలంగాణ సమాజం సమాజం కదా. అంటే ఇవన్నీ పట్టించుకోరు, వాళ్ళు చేసే దందాలు అన్ని తెలుసు, వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా తెలుసు. పార్టీకి ప్రభుత్వం అనేది ఏజెన్సీలకు సంబంధం మీద అర్థం కాలే. అంటే మీరు చేసే దొంగతనాలు అంగదా అన్ని చేస్తే బీజేపీ సమాజమా పరిశీలిద్దా? అంటే ఆ దర్యాప్తు సంస్థలకు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంది? అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ సంస్థలు రాలే. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలన మరి ఇతర పార్టీల పాలన కూడా ఈ సంస్థలు దర్యాప్తు చేసినాయి, పనిచేసినాయి, విచారణ జరిపినాయి, దోషులు శిక్షించినాయి. లిక్కర్ వ్యాపారం చేసింది మీరు, అక్రమంగా డబ్బులు సంపాదించుకునేది మీరు, అక్రమార్కులతో చేతులు కలిపింది మీరు, రోజుకో సెల్ ఫోన్ పలగొట్టింది మీరు. విమర్శలు మాకా? మాకేం సంబంధం అండి? రోజుకో సెల్ ఫోన్ పలగొట్టింది ఎవరు? ఢిల్లీకి వెళ్లి లిక్కర్ వ్యాపారం చేయమనేది మేమా? ఢిల్లీ ప్రజల యొక్క రక్తాన్ని తాగే విధంగా అక్కడ ఆ ప్రభుత్వం అక్రమ పాలసీ తీసుకొచ్చి ప్రజలను దోపిడీ చేస్తా ఉంటే ఆ దోపిడీలు భాగస్వాములు అయింది మేము అడుగుతున్నాం. పర్సన్ తెలంగాణ సమాజం కాదు ఇక్కడ. వారి మీద ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, ఇట్లాంటి విచారణ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మొత్తం తెలంగాణ సమాజమే ఎదుర్కొంటున్నట్టుగా భావించడం అనేది కరెక్ట్ కాదు. అందరి మీద ఎదురుద్దడం అనేది కూడా కరెక్ట్ కాదు. దాంట్లో మీరు ఏం విచారణలో ఏమి చెప్పుకుంటారో మీ వైపు నుంచి మీరు చెప్పుకోండి. భాజపా భారత రెండు కలిసి రాజకీయ నాటకానికి తెరతీశాయని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాన సమస్యలు పక్కదోవ పట్టించేందుకు డ్రామా ఆడుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ దుయ్యబట్టారు. బీజేపీ బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా లాపండి. ఎన్నో ప్రధానమైన సమస్యల్ని పక్కదోవ పట్టించేందుకు గాను ఈ లిక్కర్ కేసులో అరెస్టులు గాని ఈ పొలిటికల్ డ్రామా గాని నడుస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. సాక్షిగా ఉన్న కవిత గారి ముద్దాయిగా మారి అరెస్ట్ అనే ఒక కొత్త రూపం ముందుకు రావడం వెనుక బీజేపీ ప్రణాళిక ఉన్నది. ఎందుకంటే ఆప్ కానీ బీఆర్ఎస్ కానీ ఇవి రెండు ఆర్ఎస్ఎస్ యొక్క బీ టీములు, అవి బీజేపీ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడేవి. పరస్పరం ఒకరికొకరు సహకరించుకునే విధంగా వీళ్లే ప్రతిపక్షం అని చెప్పేందుకు సాక్ష్యంగా ఉండేందుకు ఇలాంటి అరెస్టులు ఇలాంటి పొలిటికల్ డ్రామాలు నడుస్తున్నాయి తప్పితే మరొకటి కాదు. రాష్ట మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఇండ్లు, అర్హులకు ఇండ్ల పట్టాల పంపిణీపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సొంత జాగా ఉన్నవారు ఇళ్లు నిర్మించుకునేందుకు 3 లక్షలు ఆర్థిక సాయం ఇచ్చే పథకం కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తుండగా విధి విధానాలపై కేబినెట్లో చర్చించి ఖరారు చేయనున్నారు. 58, 59 ఉత్తర్వుల కింద క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించినందున గ్రామకంఠం సహా ఇతర ఇండ్ల స్థలాల అంశాలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 1 కోటి కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని అంచనా వేస్తోంది. పోడు పట్టాల అంశం కూడా కేబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరించే వైఖరి, రాష్ట ప్రభుత్వం అమలు చేయాల్సిన కార్యాచరణపై కేబినెట్లో చర్చించనున్నారు. దళిత బంధు పథకం అమలుపైన చర్చించే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయాల్సిన ఇద్దరు పేర్లను కూడా కేబినెట్ ఖరారు చేయనుంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇల్లాలు సల్లంగా ఉంటేనే ఏ కుటుంబమైనా చీకు చింత లేకుండా ఉంటుందని అర్బన్ హెల్త్ సెంటర్లో మంత్రి గంగులతో కలిసి ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని వైద్యారోగ్య మంత్రి ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా ప్రస్తుతం 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు దశల వారీగా విస్తరిస్తామని స్పష్టం చేశారు.
మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండే లక్ష్యంతో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కరీంనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి మంగళవారం పీహెచ్సీలు యుహెచ్సీలో మహిళలకు ప్రత్యేకంగా వైద్య పరీక్ష నిర్వహించి మందులివ్వడంతో పాటు అవసరమైన వారిని రెఫరల్ ఆసుపత్రులకు పంపించి చికిత్స చేయిస్తారు. తొలిదశలో 100 పీహెచ్సీ యుపీహెచ్సీ బస్తీ దవాఖానాల్లో ప్రారంభించి దశల వారీగా మొత్తం 1200 ఆరోగ్య కేంద్రాలకు విస్తరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మహిళ కోసం ఒక 100 కేంద్రాలు ప్రారంభిస్తా ఉన్నాం, ఒక 100 ఆసుపత్రులు ప్రారంభిస్తా ఉన్నాం. ప్రతి మంగళవారం మీరు ఎవరైనా ఇక్కడికి మహిళలు వస్తే ఆ రోజు ఇంకా పురుషులకు చూడకుండా మహిళలకు మాత్రమే ఎక్స్క్లూజివ్ గా చూడమని చెప్పాం. మీకు వైద్యాన్ని అందిస్తారు, మీకు అవసరమైన పరీక్షలు చేస్తారు, అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇక్కడనే ఇస్తాం. ఒక్క పైసా కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఏ రకమైన సేవలు దొరుకుతాయో అన్ని సేవలు ఇక్కడ మీకు అందిస్తాం. ఇంకొక ప్రోగ్రాము ఈ శ్రీరామనవమి పండగ వెళ్ళగానే ఇంకోటి స్టార్ట్ చేస్తాం. అదేంటి? న్యూట్రిషన్ కిట్. బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం భారాసా సర్కార్ పాటుపడుతుంటే ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని భాజపా చూస్తోందని హరీష్ రావు ఆరోపించారు. మహిళా దినోత్సవ సందర్భంగా మా అక్క చెల్లెళ్ళ వడ్డీ లేని రుణం డబ్బులు 750 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. మనదేమో న్యూట్రిషన్ పాలిటిక్స్, బీజేపీలదేమో పార్టీషన్ పాలిటిక్స్. నువ్వు హిందువు, నేను ముస్లిం, నేను ముస్లిం నువ్వు హిందూ అని మతాల మధ్య చిచ్చుబెట్టి, కులాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయాలు చేసే ప్రయత్నం వాళ్ళదైతే నా తల్లి బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, మా చెల్లి బాగుండాలి అని ఇవాళ న్యూట్రిషన్ కిట్లు ఇచ్చి మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమం ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారు. 8 రకాల జబ్బులకు సంబంధించి 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మహిళలకు ఉచితంగా సేవలందించే ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని హరీష్ రావు కోరారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసింది శూన్యమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్తో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ తొలుత పర్వతగిరి మండలం ఏనుగలలో ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఏనుగలలో నైపుణ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తొర్రూరులో మహిళా దినోత్సవ కానుకగా స్వయం సహాయక సంఘాలకు 750 కోట్ల వడ్డీ లేని రుణాలు, అభయహస్తం చెక్కులను పంపిణీ చేశారు. 500 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అందించారు. సమీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. 14 కోట్లతో అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తొర్రూరు బహిరంగ సభలో కేంద్రంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏం చేసిండ్రు మీరు చెప్పండి 9 ఏళ్లలో అంటే అందరం చెప్పమంటే 2-2 గంటలు చెప్పే దమ్ము మాకుంది. మరి మాతో పాటే కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన ప్రధానమంత్రి గారికి, ఆయన పార్టీకి, ఆయన ప్రభుత్వానికి కూడా ఆ సత్తా ఉండాలి కదా. తెలంగాణలో ఏ వర్గానికి ఏం చేసిండ్రు అని చెప్పే ధైర్యం వాళ్ళకు ఉన్నదా? ఆయన చెప్పిన 15 లక్షలకు రాలేదు కానీ కేసీఆర్ గారు ఇచ్చిన 65 వేల కోట్లు రైతు బంధు వచ్చిందా? వన్ నేషన్ వన్ రేషన్ అన్నాడు, ఇప్పుడు కొత్త స్కీమ్ తెచ్చిండు వన్ నేషన్ వన్ ఫ్రెండ్. ఒక దేశం ఒక దోస్తు, మొత్తం దోస్తుకు దోషి పెడుతున్నాడు. ఏం చేసినవయ్యా 8-8.5 సంవత్సరాల్లో మోడీ గారు అంటే చెప్పేతందుకు ఏమీ లేదు. కేవలం మతపరమైన మంటలు పెట్టి, పనికిమాలిన పంచాయతీలు పెట్టి, పనికిమాలిన మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం, అవతల పడడం తప్ప చేసిన ఒక్క పని కూడా లేదు. మండల స్థాయి నుంచి ఔత్సాహిక మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వీలుగా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్లోని విహాబ్ 5వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సింగిల్ విండో పద్దతితో పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలు అనుమతుల కోసం కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. విద్యార్థినులు, మహిళల అభ్యున్నతి కోసం రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని కేటీఆర్ తెలిపారు. విహాబ్ ద్వారా మహిళలు ఎదగటమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పించడం సంతోషకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి పారిశ్రామిక పార్కులో 10% ప్లాట్లు మీకోసం అలొకేట్ చేయబడున్నాయి. విమెన్ ఆంటర్ప్రినర్స్ కోసం అలొకేట్ చేయబడున్నాయి. మీకోసం ప్రత్యేకంగా 3 పార్కులు పెట్టాం. ఫిక్కీ ఫ్లో ఉంది, వాళ్ళు పెట్టారు. ఎలీప్ వాళ్ళు పెట్టారు, రమాదేవి గారు వాళ్ళు ముందు నుంచి చేస్తూ ఉన్నారు. కోవే వాళ్ళు పెట్టారు. ఇంకా చాలామంది మాకు స్పేస్ సరిపోవడం లేదు, ఇంకా కొన్ని ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇవి కాకుండా జనరల్ ఇండస్ట్రియల్ పార్క్స్లో కూడా మీకు 10% మీకు అలొకేట్ చేయబడున్నాయి. ఈరోజు ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా డెఫినెట్గా ఒకటే.
ఇదే సమయంలో మహిళా దినోత్సవం రోజే కాదు, ప్రతి ఇంట్లో ప్రతిరోజు మహిళలే బాసులని కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. తాము ఎక్కడికి వెళ్లినా మహిళలే తమను తొక్కేస్తున్నారంటూ చమత్కరించారు. దేశానికి రాజైనా ఇంట్లో భార్యకు భయపడాల్సిందే అన్నారు. బయటకు ఎంత నటించినా ఇంట్లో బాస్ మాటకే విలువ అంటూ నవ్వులు పంచారు. అదే కాకుండా మీరు బయటికి వెళితే కూడా ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీ సార్, ఎప్పుడైనా ఇంట్లో మీరు రోల్స్ స్వాప్ చేసుకుంటుంటారా? మీరు మీ ఆవిడ చెప్పాను కదా మమ్మల్ని అందరినీ తొక్కేస్తున్నారు ఎప్పటికైనా, ఇంకా మళ్ళీ ఏం చెప్తాం మీకు? విమెన్స్ డే ఒక రోజు అని మీరు చెప్తారు కానీ యాక్చువల్లీ ఎవ్రీ డే ఇస్ యువర్స్, వీఆర్ వర్కింగ్ ఫర్ యూ ఓన్లీ, దట్స్ ఆల్ వి డు. ఆనెస్ట్లీ ఇట్స్ అ విమెన్ డామినేటెడ్ వరల్డ్, మెన్ ఆర్ జస్ట్ ప్లేయింగ్ అలాంగ్ అండ్ యాక్టింగ్ సార్. అంటే ఎప్పుడైనా ఒకవేళ ఆఫీస్ మీరు లేట్ వస్తే అదే నా కారణం. ఇప్పుడు మోడీ గారి గురించి చెప్పలేం కానీ ఆయనకు భార్య లేరు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఇండియాలో పనిచేసే ప్రతి ఒక్కరూ అందరూ మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత బాస్ కు భయపడే వాళ్ళే కాదని ఎవరన్నా చెప్తే అబద్ధం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో త్రివిధ దళాలలో మహిళల సంఖ్యను పెంచాలంటే పూర్తి స్థాయిలో విద్యార్థులను చేరాలని రాష్ట్రీయ సైనిక్ స్కూల్ కోరింది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను వివిధ రాష్ట్రాలకు చెందిన 6 విద్యార్థులు ఇప్పటికే సైనిక స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. వీరికి సైనిక పాఠశాల యాజమాన్యం అభినందన కార్యక్రమం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని కూడా సైనిక్ స్కూల్లో శిక్షణ తీసుకుంటోంది. వీరికి సాధారణ విద్యతో పాటు సైనికులుగా సేవలు అందించేందుకు కావాల్సిన ప్రత్యేక శిక్షణను యాజమాన్యం అందిస్తోంది. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే మరింత మంది విద్యార్థులు పాఠశాలలో చేరాలని సిబ్బంది కోరారు. అడ్మిషన్ ప్రాసెస్ అందరికీ కామన్గానే ఉంటుంది. గర్ల్స్కి బాయ్స్కి తేడా అంటూ ఏమీ లేదు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. అది ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఉన్న కాంపిటీషన్. పిల్లలు దాని రిటర్న్ టెస్ట్ తీసుకోవాలి. అందులో ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. ఇవన్నీ పిల్లలు నియర్లీ 1 నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది క్లియర్ అయిన తర్వాత అది వాళ్ళు క్లియర్ అయితేనే ఇక్కడ ఇంటర్వ్యూ 20 అని ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కూడా క్లియర్ అయితే అప్పుడు మెడికల్ వీళ్ళు కమాండ్ హాస్పిటల్స్లో మెడికల్ చేయించుకుంటారు. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంది సార్. ఇంకా ఇక్కడ ఒక మొత్తం అకాడమిక్స్, స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ చూస్తారు. మై ఎయిమ్ ఈస్ టు బీ ఎన్ ఆర్మీ ఆఫీసర్. ఐ వాంట్ టు జాయిన్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ బెంగళూరు టు బీ ఎన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. బ్రిటన్లో తెలుగు మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన నారీమణులు యూకేలోని హోరో ప్రాంతంలో కలుసుకుని ఆటలు పాటలు నృత్యాలతో హోరెత్తించారు. తెలుగు లోకల్ యూకే అనే ఫేస్బుక్ పేజీ ద్వారా ఒక్కటైన వేరు మహిళా దినోత్సవం సందర్భంగా ఓ వేదిక ఏర్పాటు చేసుకుని సంబరాలు చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా మగవలు ఒకరికొకరు తాంబూలమిచ్చిపుచ్చుకున్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైతేపా అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్ ట్యాంక్ బండ్పై చేపట్టిన మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం షర్మిలను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ట్యాంక్ బండ్పై రాణి రుద్రమాదేవి విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించడంతో పాటు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల రాష్ట్రంలో ఒక్క కల్వకుంట్ల కవితకు తప్ప మరే మహిళకు రక్షణ లేదని ఎద్దేవా చేశారు. ఏకంగా గవర్నర్ని అసభ్య పదజాలంతో దూషించారన్న ఆమె గౌరవం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. ఈ ఒక్కరోజు మహిళలకు గౌరవం ఇవ్వడం ఆ తర్వాత మర్చిపోవడం, ఇదే కేసీఆర్ సర్కార్కి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ అలవాటుగా మారింది. కానీ ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ మాత్రమే అభివృద్ధి అన్నది సాధ్యం. కనీసం మహిళలకు రక్షణ కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయింది. మహిళలను మర్డర్ చేయడంలో, మానభంగాలు చేయడంలో తెలంగాణ 1 స్థానంలో ఉంది. మహిళల భద్రత కోసం భరోసా యాప్ అనేది ఒకటి తయారు చేశారని చెప్పాడు ఎవరు? కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు. ఉందా భరోసా యాప్? కనిపిస్తుందా భరోసా యాప్? లేక మీ గాలి మాటలకు కొట్టుకుపోయిందా? మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఒక ల్యాండ్ మైన్గా తయారైంది. ఎక్కడ అడుగు పెడితే ఎక్కడ ఏది పేలుతుందో అర్థం కాక, ఎక్కడ ఎవడు చేపట్టుకుంటాడో, ఎక్కడ ఏ అవమానం జరుగుతుందో అని ల్యాండ్ మైన్లో బతికినట్టు బతుకుతున్నారు తెలంగాణ రాష్ట్ర మహిళలు.
నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాల జారీపై భాజపా కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కమిషనర్ లోకేష్ కుమార్ ను కలిసిన కార్పొరేటర్లు అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. 31,000 నకిలీ జనన మరణ ధృవీకరణ సర్టిఫికెట్లు ఏ విధంగా జారీ చేస్తారని కార్పొరేటర్లు ప్రశ్నించారు. నకిలీ సర్టిఫికెట్ల జారీకి సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ దొంగ సర్టిఫికెట్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎంఐఎం వాళ్ళకేమో వాళ్ళ బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళ చుట్టాలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి వస్తారని చెప్పి వాళ్ళు, వీళ్ళకేమో ఓట్లు పడతాయి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు. అసలు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి అయి ఉండి ఇది కంప్లీట్ మీ ఫెయిల్యూర్. కేవలం ఏసీ రూమ్లలో ఫంక్షన్ హాల్లలో కూర్చొని మీటింగ్లు పెట్టడం కాదు, రోడ్లపైకి వచ్చి నిజంగా కూడా ప్రజల సమస్యలు ఏమో తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్, ఎలాంటి స్కామ్స్ జరిగినా కూడా మేము ఇప్పటి నుంచి ఉపేక్షించేది లేదు. ఇవాళ హైదరాబాద్లో ఆస్తులకు భద్రత లేకుండా పోయింది, ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకొని తీవ్రవాది బతికుండగా కూడా డెత్ సర్టిఫికేట్ 5 నిమిషాలలో వస్తున్నది. అదేవిధంగా ఈ 30,000 సర్టిఫికెట్లు వస్తున్నప్పుడు ఈడ ఆన్లైన్ సేవ చేస్తున్నటువంటి ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇందులో ఈడ పనిచేయాలంటే బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తే వాళ్ళ మోచేతులు నీళ్ళు తాగేట వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇలా ఐటీ అబ్బి అంటే ఇదా? దీనికా నువ్వు ఐటీ అబ్బి చేసింది? కేటీఆర్ గారు మేము అడుగుతున్నాం, తెలంగాణ విశ్వనగరం దొంగ సర్టిఫికేట్లకు నిలయం చేస్తున్నారా మీరు అని మేము అడుగుతా ఉన్నాం. స్టార్ హోటల్ లాంటి చాంబర్లు కట్టుకున్నారు డిప్యూ మేయర్ గారు, మేయర్ గారు కానీ అందులో ఛాయలు తాగడానికి వాళ్ళు ఎంఐఎంఓలు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చే ఛాయలు తాగి కబుర్లు చెప్పుకోవడానికి మీ గడ్డలే ట్యాక్సులు కట్టి ఇలా కోట్లాది రూపాయలు ఇలా నగర ప్రజలు కట్టి అభివృద్ధి గురించి. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామంలో పురాతన సీతారామాంజనేయుల స్వామి ఆలయ పునః నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. 2 క్రేన్ల సాయంతో ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేస్తుండగా బరువంతా ఒకే క్రేన్పై పడటంతో అదుపు తప్పి ధ్వజస్తంభం పక్కనున్న గ్రామస్తులపై పడింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మందికి గాయాలవగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికపై మరోసారి అక్కసుబెళ్లగక్కిన పాకిస్తాన్ కు భారత్ గట్టి సమాధానమిచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మహిళా శాంతి భద్రత అనే అంశంపై జరిగింది. ఈ చర్చలో మరోసారి జమ్మూ కశ్మీర్ అంశాన్ని పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ప్రస్తావించారు. జర్దారీ వ్యాఖ్యలపై ఐరాసల భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోస్ ఘాటుగా స్పందించారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ పూర్తిగా భారత్లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. మహిళల భద్రత శాంతి అనే ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంది వేళ కశ్మీర్పై పాక్ చేసిన నిరాధారమైన రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అలాంటి ద్వేషపూరిత అసత్య ప్రచారాలకు ప్రతిస్పందించడం కూడా దండగేనని రుచిరా కాంబోజ్ మండిపడ్డారు. ఇదే సమయంలో పొరుగున ఉన్న దేశంతో సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నామని మరోసారి స్పష్టం చేశారు. అయితే ఆ బంధం కొనసాగాలంటే బీభత్సం, శత్రుత్వం లేని వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత పాక్ పైనే ఉందని రుచిరా కాంబోజ్ నొక్కిచెప్పారు. ఉల్లి ధరల పతనంపై రైతులు ఆందోళన చెందుతున్న వేళ కర్షకుల నుంచి ఉల్లిని కొనాలని సేకరణ సంస్థలను కేంద్రం ఆదేశించింది. ధరలు పడిపోయిన వ్యవస్థగా నిలబెట్టి కొరత ఉన్న సమయంలో విడుదల చేస్తుంది. గత 10 రోజులుగా నాఫెడ్ 4,000 టన్నుల ఉల్లిని 100 కేజీలు 900 రూపాయల చొప్పున కొనుగోలు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. భారతదేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన లాసల్గాన్ మండేలో కేజీ ఉల్లి ధర 1-2 రూపాయలే పలుకుతోందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో 40 ఉల్లి సేకరణ కేంద్రాలను నాఫెడ్ ఏర్పాటు చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని ఢిల్లీ, కోల్కతా, గౌహతి, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోచీలకు పంపేలా ఏర్పాటు చేసింది. 2022-23 సీజన్లో 318 కేజీల ఉల్లి దిగుబడి వచ్చిందన్న కేంద్రం గతేడాది కంటే అధికంగా పండిందని చెప్పింది. మహారాష్టతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లి దిగుబడి బాగున్నందున ధరలు తగ్గినట్లు వెల్లడించింది.
త్రిపుర ముఖ్యమంత్రిగా రెండోసారి మానిక్ సహా ప్రమాణ స్వీకారం చేశారు. అగర్తలాలోని స్వామి వివేకానంద మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యకుడు జేపీ నడ్డా హాజరయ్యారు. త్రిపుర గవర్నర్ శ్రీ సత్యదియో నరేనార్య 70 ఏళ్ల మానిక్ సహాతో ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు కేబినెట్ మంత్రులుగా మరో 9 మంది బాధ్యతలు చేపట్టారు. వీరిలో 8 మంది భాజపాకు చెందినవారు కాగా మరొకరు భాజపా మిత్రపక్షమైన ఐపీఎఫ్టీకి చెందిన శాసనసభ సభ్యుడు ఉన్నారు. మంత్రివర్గంలో 5 గురు కొత్త వారికి అవకాశం కల్పించగా 4 గురు గత కేబినెట్లో ఉన్నవారని తీసుకున్నారు. రతన్లాల్ నాథ్, ప్రాణజిత్ సింగ్రాయ్, శాంతన చక్మా, సుశాంత చౌదరి, టింకురాయ్, వికాస్ దబర్మ, సుధాంక్షు దాస్, శుక్లచరణ్ నుయాటియా మంత్రులుగా పగ్గాలు చేపట్టారు. ఇటీవల జరిగిన త్రిపుర శాసనసభ ఎన్నికల్లో ఐపీఎఫ్టీతో కలిసి పోటీ చేసిన భాజపా 60 స్థానాలకు గాను 32 సీట్లలో విజయం సాధించింది. 2022లో బిప్లబ్ కుమార్ దేవ్ స్థానంలో మానిక్ సహా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భజన్పురా ప్రాంతంలో ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. విజయ్ పార్క్ ప్రాంతంలోని 4 అంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే కూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక స్థానికుడు భవనం పడిపోతుండగా వీడియో తీశాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. భవనం కూలిన ఘటనను స్థానిక పోలీసులు ధృవీకరించారు.